ఉన్నదేంటి, వెళ్ళిపోయింది ఆల్రెడీ. మన తెలుగు రాష్ట్రం నుంచి అంత అత్యద్భుతమైనటువంటి వస్తువు వెళ్ళిపోయింది. కానీ దీని దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం లేదు, తెలియడం లేదు. అది ఏమిటో తెలుసా అండి? ఏ దేవాలయమైనా సరే నిర్మించాలి అని అంటే దేవాలయము విగ్రహము కింద యంత్రము వేస్తారు. మరి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలు జరిగినటువంటి వారికి తెలుస్తూ ఉంటుంది, దేవాలయం విగ్రహం కింద యంత్రం వేస్తారు. అటువంటిది రామ మందిరం, భవ్య రామ మందిరం, కొన్ని కోట్ల మంది యొక్క కలల యొక్క రామ మందిరం. అటువంటి రామ మందిరానికి విగ్రహ ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారంటే దాని కింద వెయ్యవలసినటువంటి యంత్రాలు రామ, లక్ష్మణ, సీతమ్మ, ఆంజనేయ స్వామి వారి యొక్క యంత్రాలని మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళే, అది కూడా మామూలుగా వెళ్ళలేదండి. చెప్తే ఆశ్చర్యపోతాం, ఋషులు, మునులు, యోగులు మాత్రమే చెయ్యగలిగినటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఏమిటో తెలుసా అండి? ఆ యంత్రాలకి 7 కోట్ల జపం, సుమారుగా 6.5 కోట్ల నుంచి 7 కోట్ల జపం మామూలు విషయం కాదు. మనం ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు జపమాల తిప్పండి అని అంటేనే తిప్పలేని స్థితిలో ఉన్నటువంటి మనం కొన్ని సంవత్సరములుగా సమయాన్ని వెచ్చించి ఆయన యొక్క శరీరాన్ని చాలా చాలా శ్రమ పెట్టి 6.5 కోట్ల జపం చేసినటువంటి మహానుభావులు ఆ యంత్రానికి ధార పోశారు. ఆయనే మన ఆంధ్ర రాష్ట్రంలో చీరాలలో ఉండేటటువంటి హనుమత్ ఉపాసకులు డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. ఆయన ఈ భవ్య రామ మందిరం కొరకు యంత్రాలను తీసుకుని వచ్చి 6.5 కోట్ల జపము చేసి ఆ జప మంత్ర శక్తినంతటిని కూడా యంత్రాలకి ధారపోసి విశేషమైనటువంటి క్రతువులు చేసి ఆ యంత్రాలకి శక్తిని ఇచ్చారు. ఆ యంత్రాలు భవ్య రామ మందిరములో ప్రతిష్ఠిస్తున్నటువంటి యంత్రాలు, 6.5 కోట్ల జపం చేసినటువంటి యంత్రాలు మన తెలుగు రాష్ట్రం నుంచి వెళుతూ ఉన్నాయి. అన్ని జపం చేసినటువంటి మహానుభావులు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నారు. ఆయనే అన్నదానం చిదంబర శాస్త్రి గారు.